దేవుని గురించిన ఉన్నత దృష్టి మనకు అవసరం. దేవుడి గురించిన ఉన్నత దృష్టి ఎప్పుడైతే మనకు కలుగుతుందో మన పాప స్వభావాన్ని గురించిన సరైన అవగాహన మనకు కలుగుతుంది. మన పతన స్వభావము, మన వికృత స్వభావము, మన పాపిష్టితనం సరిగ్గా మనకు అర్థమవుతుంది. ఆదాము చేసిన పాపం ఎందుకంత తీవ్రమైంది అనేది మనం ఆలోచించేస్తున్నాం. ఒక పాపంలో అనేక పాపాలు మెలిపడి ఉన్నాయన్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఆదాము చేసిన పాపంలో మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం. దేవుడు ఆదామును ఏ విధంగా తయారు చేశాడో మనకు తెలుసు. తన పోలికలో తయారు చేశాడు, తన స్వరూపమందు సృష్టించి ఈ లోకాన్ని తన చేతులకు అప్పగించాడు. ఏదేని వనానికి రాజులాగా ఆదాము ఉన్నాడు, సమస్తాన్ని ఆదాము చేతులకు అప్పగించాడు. ఆదాముని దేవుడు ఎన్నెన్ని కృపలతో నింపాడో మనం ఆలోచించాలి. ఏదేని వనంలో ఆదాము అనుభవించిన వైభవం ఏంటో మనకు తెలియాలి. ఆదాము హవ్వలు ఏదేని వనానికి అధికారులు. ఏదేని తోటలో ఉన్న ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని, ప్రతి చెట్టుని ఆదాము హవ్వల చేతికి అప్పగించాడు. ఆదాము ఏదేని వనంలోనే పాపం చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతటి మంచి వాతావరణం ఉన్న నిష్కల్మషమైన ప్యారడైజ్లోనే ఆదాము ఈ పాపానికి ఒడిగట్టడం మనం ఆలోచించాలి. ఆదాముని దేవుడు ఏమీ నిర్బంధించలేదు. ఎంత స్వేచ్ఛనిచ్చాడు, ఎంత అధికారాన్ని ఇచ్చాడు, ఎంత కృపనిచ్చాడు. ఒకే ఒక్క పండు తినొద్దని దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఒక్క పండు తినకూడదు అనే ఆజ్ఞ తప్ప ఇక మరి ఏ ఆజ్ఞ దేవుడు ఆదాము హవ్వలకు ఇవ్వలేదు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత స్వేచ్ఛ ఉంది, ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఒక్క పండు మాత్రమే తినొద్దన్నాడు. ఆ ఒక్క పండు తప్ప ఇక ఎటువంటి నిర్బంధము ఆదాము హవ్వలకు లేదు. చాలామంది ఆదాము హవ్వలు స్వేచ్ఛ లేకుండా ఏదేని వనంలో ఉన్నారని భ్రమపడుతూ ఉంటారు. ఎంత స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుంది? ఒకే ఒక్క పండు తినొద్దని అన్నారు. ఆ ఒక్క పండు తినడం కోసం ఇంత స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, ఆధిక్యతను, ఆ వైభవాన్ని ఆదాము హవ్వలు కోల్పోయారు. ఇది ఘోరమైన పాపం. దేవుడు ఎంత అనుగ్రహించాడో మనకు అర్థం కానప్పుడు, ఏ విషయంలో ఒక ఆజ్ఞ విధించాడో ఆ ఒక్క ఆజ్ఞ కోసం ఇంతటి మహిమకరమైన జీవితాన్ని ఆదాము కోల్పోయాడు అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక పండు కోసం దేవుడితో సంబంధాన్ని వదులుకుంటామా? ఒక పండు కోసం ఏదేనలో ఉన్న వైభవాన్ని కోల్పోతామా? ఒక పండు కోసం దేవుడు పోలికలో చేయబడిన మనిషి ఈ లోకానికి రాజుగా ఉండతగిన ఆధిక్యతని వదులుకుంటామా? అవును అని ఆదాము హవ్వలు రుజువు చేశారు. పాపం వల్ల సిగ్గు, అవమానం, అపరాధ భావం కలుగుతాయి. ఆదాము హవ్వలు పండు తిన్న తర్వాత తమ స్థితి వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు సిగ్గుపడి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. పాపం మనల్ని సిగ్గుపడేలా చేస్తుంది. పాపం వలన అపరాధ భావం కలుగుతుంది. పాపం చేసిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని దేవుని ముందుకు రాగలుగుతాడు? అందుకని ఆదాము హవ్వలు చెట్టు చాటును దాక్కున్నట్టుగా మనం చూస్తాం. పాపం మనల్ని దేవునికి దూరంగా లాక్కెళ్తుంది, దేవునికి అందకుండా దాక్కోవాలని ప్రయత్నించేలా చేస్తుంది. ఆదాము హవ్వలు కూడా అదే చేశారు. ఆదాము పాపంలో కృతజ్ఞత లేకపోవటం ఒక ప్రధాన అంశం. ఎన్ని ఇచ్చిన దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ మనకు విధించి ఇది వద్దు అన్నప్పుడు ఎందుకు అంగీకరించలేము? మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు మనకు అనేకమైన విషయాలు, అనేకమైన దీవెనలు, అనేకమైన అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఏదో ఒక ప్రార్థన జవాబు రాలేదన్నప్పుడు, ఒక సమస్య పరిష్కారం కాదన్నప్పుడు, ఒక పని చేయవద్దు అని దేవుడు కట్టడి విధించినప్పుడు ఎందుకు మనం విలవలాడిపోతాం? ఇంత స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు ఒక న్యాయబద్ధమైన ఆజ్ఞను విధించినప్పుడు ఇది ఒక్కటే కదా, ఎందుకు లోబడకూడదు అనే మనసు మనకెందుకు రాదు? మనం కూడా ఆదాము స్వభావం కలిగిన వాళ్ళమే అని పదే పదే మన జీవితాలు రుజువు అవుతూ ఉంటుంది. కృతజ్ఞత లేకపోయే స్వభావం నుంచి విడిపించమని దేవుని మనం అడగాలి.